नमस्ते विजर्नस को स्वागत ईनाटी वार्तलु महात्मा ज्योतिराव पूले जाति सेवलु प्रजा हृदय में चिरस्थाई निचि उ जिला कलेक्टर पी प्रशांति महात्मा ज्योतिराव पूले 197वें जयंती उत्सव मंगलवार घन निर्वहित जिला कलेक्टर कार्यालय स्पंदन सामवेश मंदिर में आयन चित्रपटा की पूलमाल वे जिला कलेक्टर गर्भ जिला कलेक्टर मालात వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే గొప్ప మహానీయుడని ఆమె కొనియాడు. బాలికా విద్యకు ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, బాలికల కోసం వెనకబడిన వర్గాల కోసం పాఠశాలలు స్థాపించారని తెలిపారు. దీనికోసం తన భార్య సావిత్రిబాయిని చదివించి దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిని చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. జ్యోతిరావు పూలే ప్రవేశపెట్టిన స్త్రీ విద్య ప్రోత్సహించేందుకు పాఠశాలను ప్రారంభించడం, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం, సత్య సాధక సంస్థను స్థాపించి చదువులో తెలియజేశారని ఆమె అన్నారు. ఫిషాంద్ర యూనిట్లు త్వరితగతిన గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఫిషాంద్ర అవుట్లెట్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటికే గుర్తించిన లబ్ధిదారులకు రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని అన్నారు. ఫిష్ అవుట్లెట్లు ఏర్పాటుకు అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో గుర్తించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన 1 లక్ష రూపాయల విలువ గల 245 ఫిష్ అవుట్లెట్స్ లో 190 గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా 10 లక్షల రూపాయల విలువైన యూనిట్లు 16 గుర్తించారని, 20 లక్షల రూపాయల యూనిట్లు 4 గుర్తించారని, వీటిని త్వరితగతిన ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అత్తిలి మండలంలో గ్రామ గ్రామానే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పాలనపై ప్రజల నుండి సమాచారం రాబట్టి ఇంటి గుమ్మానికి జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. అత్తిలి మండలంలో గల 18 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, కన్వీనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. అత్తిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ మక్క సునారాయణ, వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాగున సత్యనారాయణ, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు పెరుమెచ్చి రామరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు రామసూరిబాబు, కోరుకొలు వెంకట్రావు, గారపాటి నాగరాజు, గంటా నాగరాజు, సంపితి రాజేష్, పెచ్చట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళా విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించిన భారతదేశ తొలితరం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎంపీపీ మక్కసునాని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే 196 జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. అత్తిలి కాలవగట్టుపై ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మక్క సునాయన మాట్లాడుతూ అనగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈరోజు 196వ జయంతి సందర్భంగా అత్తిలి మండలం వైఎస్ఆర్ పార్టీ తరపున జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన భారతదేశంలో ఏ ఒక్కరో చేయలేనటువంటి సాహసాలు ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ మంచిటలు ఏంటి, ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజుల్లోనే ఆయన ఎంతో కృషి చేసి ప్రతి గ్రామాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాలు కూడా తిరిగి అందరినీ క్షుణ్ణంగా పరిశీలించి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నింటికి కూడా మేలు జరిగే విధంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వారి మీద పోరాడి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ని కూడా ఆయన బ్రిటిష్ వారి మీద పోరాడి స్కూల్స్ కూడా నిర్మించడం జరిగింది. ఆ రకంగా పిల్లలందరికీ కూడా చదువు చెప్పించడం జరిగింది. ఏదైతే అప్పుడు జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన దేశ చరిత్రలోనే లేనటువంటి విధంగా ఈ స్కూల్స్ నాడు నేడు పెట్టి పిల్లలకి ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా గమనించి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి మార్గంలోనే ఆయన కూడా ఈరోజు పిల్లలందరినీ కూడా అలాగే ప్రజలందరినీ కూడా నడిపించడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క జ్యోతిరావు పూలే గారికి అందరికీ కూడా ఘన నివాళులు అర్పించడం మన అత్తిలి మండల ప్రజల తరపున అందరికీ. జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానికి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే స్త్రీల విద్య కోసం 1848లో బాలికా విద్యా పాఠశాలను స్థాపించి
మహిళా ఉపాధ్యాయుల అవసరాన్ని గుర్తించి తన భార్యకు అక్షరాభ్యాసం చేసి పాఠాలు చెప్పించిన మహోన్నత మూర్తిని శ్లాఘించారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన 1827లో జన్మించి ఆయన దళితుల కోసం ఎన్నో చేసి దళితులందరినీ వాళ్ళందరూ అంటే అంతరంతనాన్ని దూరం చేసి అన్ని కులాలను కలపాలనే సదుద్దేశంతో 1888లోనే ఆయన మహాత్మా అనే బిరుదుని ఫస్ట్ గుండగా ఆయనకే ఆ బిరుదు దక్కింది. ఆయన స్త్రీలందరూ కూడా విద్యావంతులు అవ్వాలని ఆయనే సంకల్పంతో మేమందరం ఈరోజు ఇలా ఉండగలం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ఆయన్నే మార్గదర్శకంగా తీసుకుని ఆయన ఆదర్శాల్లో కొన్నైన అవలంబించి మనం కూడా ఆ భార్యాభర్తలు చేసిన త్యాగాలన్నింటిలోనూ మనం కూడా పాల్పంచుకుందామని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ. బీసీసీఎల్ మండలాధ్యక్షుడు రామసూరిబాబు మాట్లాడుతూ సమాజం కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయులు అడుగుజాడల్లో నడిస్తేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకి వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది. పూలే గారు ఎన్నో కార్యక్రమాలు సమాజానికి ఎంతో మంచి కార్యక్రమాలను అందించారు. ఆయనే కాకుండా ఆయన భార్య కూడా అందరూ కూడా ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు. మరి ఆయన్ని పూలే గారిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనం కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పూలే గారేంటి, అంబేద్కర్ గారేంటి, అందరూ కూడా వారు మరి వారి విగ్రహాలు పెడతామనో లేదా వారి విగ్రహాలు దండలేస్తామనో వాళ్ళు ఏమీ చేయలేదు. వారి పనులు వారు మంచి పనులు సమాజాన్ని మంచి చేస్తారనే ఉద్దేశంతో మంచి పనులు చేసుకుంటా సమాజాన్ని డెవలప్ చేద్దారని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక మంచి భావంతో వాళ్ళు ఎదరికెళ్ళారు. వాళ్ళని సమాజమే గుర్తించి ఈ రోజున వాళ్ళని ఘనంగా సత్కరించుకుంటూ వాళ్ళ విగ్రహాలు ఎక్కడికక్కడ పెట్టుకుంటూ వెళ్తున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్ష పాపన సత్యనారాయణ, సర్పంచ్ గంట విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, బూత్ కన్వీనర్ గారిపాటి నాగరాజు, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు పెరిమెంచి రామరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకులు చిన్నబాబు, కంకటాల సతీష్, చిట్కన వెంకట్రావు, కసగాని అబ్బులు, దాసరి శ్రీను, కొరుకుల వెంకట్రావు, ఉమ్మి దుర్గా ప్రసాద్, నిమ్మన శ్రీనుస్వామి, కడియాల సత్యనారాయణ రాజు, గొల్లె రాము తదితరులు పాల్గొన్నారు. ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం పోసిన సామాజిక విప్లవ యోధుడు, వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయుడు, ఇల్లాని చదువు ఇంటికి వెలగని సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు అన్నారు. పూలే జయంతి సందర్భంగా అత్తిలికెరాల రోడ్డు అనే విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. మండల బీసీసీఎల్ అధ్యక్షులు వర్రి శ్రీను, మండల టీడీపీ కార్యదర్శి సతీ సత్యనారాయణ, అత్తిలిపట్నం టీడీపీ అధ్యక్షుడు పుదినేడు శ్రీనివాస్, దాసరి నాగరాజు, బోడపాటి సూర్యచంద్రరావు, బలస వెంకటేశ్వరరావు, గుణగాల సూర్యరాజు, కాస వీరభద్రుడు, నలుమూరి సురేష్, శిలబోన దామోదర్, మర్పట్ల జయరాజు తదితరులు పాల్గొన్నారు. గాంధేయవాది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం పోరాడిన జ్యోతిరావు పూలే గారి జయంతిని ఈ రోజున దేశమంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ఆయన ఏదైతే ఆశించి ఆ రోజున బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయడానికి, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం, అలాగే జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా ఆయనతో పాటు అన్ని పోరాటాల్లోనూ కూడా పాల్గొని ఉత్తమ దంపతులుగా ఆ రోజున ఆ దంపతులు ఈ దేశానికి చేసిన సేవను మన ఎవరూ కూడా మరువలేనివి. వారి ఆశయాల సాధన కోసం వారు చూపిన మార్గంలో పయనిస్తామని చెప్పి ఈ రోజున మాటిస్తూ మేమందరం కూడా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. తణుకు మాజీ శాసనసభ ఆర్మి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్తిలి టీడీపీ కార్యం వద్ద కొనసాగుతున్న అన్న క్యాంటీన్ 210వ రోజుకు చేరుకుంది. అత్తిలి మండల ఎలెన్పురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొడ్డేటి అచ్చిబాబు అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం నిర్వహించారు. అత్తిలి శివారు గోగులమ్మపేటలో మంగళవారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వివరాలు సేకరించారు. కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి శ్రీను, ఉమ్మి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు చేపట్టడంతో సాగు ఖర్చులు తగ్గి మంచి ఆదాయాన్ని పొందవచ్చునని సొసైటీ అధ్యక్షుడు వట్టిగుడి సూర్యనారాయణ చెప్పారు.
అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై రైతులకు పవర్ టిల్లర్లు బ్యాటరీ స్పేర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను సబ్సిడీపై అందిస్తోందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వరరాజ్ జేఎల్జీ గ్రూప్ నకు 2 పవర్ టిల్లర్లు 9 బ్యాటరీ స్పేర్లు అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి టీకే రాజేష్, ముందు రవిరాజు, ఏఈఓలు రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఢిల్లీలో పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తణుకు నియోజకవర్గ సమస్యలను పరిష్కారం కోసం చర్చించారు. అత్తిలో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోసం గతంలో 2 వినతులు ఇవ్వడం జరిగిందని మంత్రి కారుమూరి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అత్తిలి రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ పునరుద్ధరించాలని కోరుతూ వింతి పత్రాన్ని అందజేశారు. ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ పై సానుకూల నిర్ణయం తీసుకోగలమని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మహాత్మా జ్యోతిరావు పూరి అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూశ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్డులోనే ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడిన పూలే ఆశయాలు ఆలోచనలు మనం మననం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అదే స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధిష్ఠు మంగిన సూర్య, కరి కాశిరెడ్డి, గుబ్బల సూర్యచందరరావు, డాక్టర్ దాట సుందర రామరాజు, సుద్దుల పాండు, సామంతుల అప్పారావు, తాటిపత్తి వాసు, సంగిరెడ్డి శ్రీనివాస్, కురుపూడి చందర్రావు, డోల సింహాద్రి, కట్టా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇవాళ 197 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయినా సరే ఆయన మర్చిపోకుండా మన సొంత మన రాగమునుపు ఆయన చేసిన కార్యక్రమాలు, ఆ రోజు భారతదేశంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు కుల కదా, ఆయన ఆ రోజు మొదటి తరం ఆయన తిరగబడిన నాయకుడు, ఆయన గొప్ప సంస్కరణవాది, అన్నాటికి మూలం చదివే చదువు ఉంటే అన్ని అనర్థాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో ఆయన ఆ రోజునే చదువు యొక్క ముఖ్య ఉద్దేశం గ్రహించి అందరికీ అన్ని వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాలైన కదా, అగ్రవర్ణంలో ఉన్న పేదవారికి అందరికి కూడా ఆ రోజున ఆయన స్కూల్ పెట్టి చదివించడం, చదువు రావాలని చెప్పడం చదివించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ నా స్కూల్స్ని చదివే అన్నాటికి ముఖ్యమైన ఆయన జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ ఆశయాలు అయ్యాయని చెప్పి వాటిని ఆచరించాలని, స్వతంత్రం వచ్చాక ఇప్పుడు వరకు అవి పూర్తిగా పరివర్తన చెందకుండా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఆయన అవన్నీ గ్రహించి నాడు నేడు అనే స్కీమ్ పెట్టి స్కూల్స్ని ఇవన్నీ రూపుమాపి ఆయన ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ ఏ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్, వాటిని మించిన ఫెసిలిటీస్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కల్పించి, అలాగే పిల్లలు ఇంటికాడ సరైన పోషణ లేకపోయినా లేకపోతే ఏదైనా పిల్లలు స్కూల్ మానేయచ్చు అని ఉద్దేశంతో భోజనం కూడా మనమే పెట్టాం, భోజనం పౌష్టికాహారం పెట్టి రాగిజావు ఇచ్చి రోజున పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి చదివించి వాళ్ళ కుటుంబ పరిస్థితినే మారే విధంగా చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఈ తణుకు నియోజకవర్గానికి సంబంధించి మన కార్మూరి నాగేశ్వరరావు మంత్రివర్యులు అందరూ కూడా జ్యోతిరావు పూలే గారు అడుగుజాల్లో నడుస్తూ ముందుకెళ్తున్నారండి. మహాత్మా గాంధీ తర్వాత మహాత్మా అన్న పేరు వచ్చిన వ్యక్తి ఈ జ్యోతిరావు పూలే గారు. ఆ ఒక్క వరల్డ్లోనే ఆయన చేసిన సేవలు ఎంత అన్నది మనకన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఈయన అడుగుజాడంలో అందరం కూడా నడవాలని చెప్పి, నడుస్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరం కూడా ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నామని చెప్పి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఇలాంటి మహానుభావులు అడుగుజాడల్లో నడుపుతూ మమ్మల్ని కూడా నడిపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే అంటే ఈయన మహాత్మాని మన మహాత్మా గాంధీ గారి కంటే ముందు ఈయనకి ఇచ్చే దాని కారణం ఏంటంటే అంబేద్కర్ కూడా మన జ్యోతిరావు పూలేని గురువు గారిగా భావించేవారు. అంటే ఒకనొక టైంలో బీసీకి లేని ప్రాధాన్యత ఆయన ఇవ్వడం వలన అదే మార్గదర్శకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ పెట్టి, బీసీ కార్పొరేషన్ పెట్టి మన జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా తీసుకుని బీసీని ఒక అగ్రవర్ణానికి సమానంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే రకంగా కార్పొరేషన్లో ఈ ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతారు. తెలుగుదేశం పార్టీ తన ఇన్ఛార్జి మాజీ సాంసదుడు అరుణ్ రాధాకృష్ణ మంగళవారం తణుకు పట్టణం 1వ వార్డు, 2వ వార్డు, 9వ వార్డులో ఇదే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో 1వ వార్డు
చిట్టాల రంగారావు, చెరవ సూరిబాబు, రెండవ వార్డు అధ్యక్షులు నక్క ఈశ్వర ప్రసాద్, ఇన్ఛార్జ్ తామర పల్లప్రావు, షేక్ సాయిబ్, తొమ్మిదవ వార్డు అధ్యక్షులు సానబోయిన రామకృష్ణ, సెక్రటరీ సానబోయిన జనార్దన్, బైరిశెట్టి వెంకటరమణ, తణుకుపట్నం పార్టీ అధ్యక్షులు కళ్ళ వెంకటకృష్ణ, తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, నేతర్గ బీసీసీఎల్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తామరపు రమణమ్మ, తణుకు రేవతి, కుప్పల ఇందిరాదేవి, అత్తిలి మాజీ ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, తణుకుపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తణుకులో గల పూలే విగ్రహానికి పూలమాల వేసి తణుకు నుంచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నర్సాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ, కుల వర్ణ వివక్షతకు పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. కుల వ్యతిరేక పోరాటానికి ఒక సైద్ధాంతిక భూమికను అందించారని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. దేశంలో ఇద్దరు మహాత్ములే ఉన్నారని, ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ, మరొకరు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. పూలే ఆశయాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని అన్నారు. కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కుమార్ శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి తణుకు రేవతి, రాష్ట్ర మహిళా కార్యదర్శి తామర రమణమ్మ, స్టేట్ మైనారిటీ సెల్ సూరా సాహెబ్, తణుకు టౌన్ ఎస్సీసీఎల్ అధ్యక్షు చంద్రబాబు నాని తదితరులు పాల్గొన్నారు. జన్మించారు ఆయన మహిళా ఉద్ధరణకు, అలాగే కులాలకు అతీతంగాను పేదరిక నిర్మూలనకు విశేషమైన కృషి చేశారు. వారు చేసిన కృషి అభినందనీయం. వారు అప్పుడు ఆ రోజుల్లో 1873లో ఇది ఈ కృషి చేయడం జరిగింది. అంటే 1873 అంటే సుమారు 140 సంవత్సరాలు అయింది. ఆ రోజున ఆయన వేసిన పునాదే ఈ రోజున పేదరిక నిర్మూలనకు కానీ, మహిళా ఉద్యమానికి కానీ, లేదా కులాలకు అతీతంగా ఈ ఉద్యమాలు కానీ, ప్రభుత్వం చేసిన చర్యలు కానీ ఆ రోజున ఆయన వేసిన పునాదే అని మనం గర్వించదగ్గ విషయం. వారిని ఎప్పుడు కూడా జీవితంలో మన భారతదేశంలో అందరూ కూడా గుర్తించుకుని, వారి సేవలు గుర్తించుకుని దానికి అనుగుణంగా మనం ఉద్యమించి, మనం ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజున ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు బీసీ హాస్టల్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది కొట్ల సురేష్, తణుకు మండల కోఆప్షన్ సభ్యులు కత్తుల జస్పాల్, నార్కాని సత్యనారాయణ, పాక రమేష్, హాస్టల్ సిబ్బంది పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, పూలే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి బాగా చదవాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, విద్యార్థులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ బార్ సంఘ ఎన్నికలకు ఏకగ్రీవం నిర్వహించారు. అధ్యక్షుడిగా పొట్ల సురేష్, ఉపాధ్యక్షుడిగా ఏలూరి చిట్టి మోసే, సెక్రటరీగా ఉండాల్సివరపు రాజేంద్ర ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా జ్యోతిబాబు, ట్రెజరర్గా బద్దా గణేష్ ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నేతల సోమేశ్వరరావు, జి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైన సభ్యులకు న్యాయవాదులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తణుకుపట్నంలో పూల విగ్రహానికి తణుకు రూరల్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు వల్లూరి ఝాన్సీ లక్ష్మిపై పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాన కార్యదర్శి కట్టుంగ చక్రధర్రావు, బల్లా మోహన్ రావు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకులోని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికి 3 సార్లు ప్రతిపాదన పంపినా పై అధికారులు ఎక్కడా స్పందన కనిపించడం లేదు. ఏ రోజు కూలిపోతుందో తెలియక ఉద్యోగులు ప్రాణాల చేతిలో పెట్టుకుని ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తణుకు ఎస్ఎస్డి మహిళా కళాశాలలో 2వ సంవత్సరం 3వ సెమిస్టర్, 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ ఫలితాలను కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సత్యవిశారాన్ని విడుదల చేశారు. 3వ సంవత్సరంలో 582 మంది విద్యార్థులకు 455 మంది ఉత్తీర్ణులై 82% ఫలితాలు సాధించారని అన్నారు. 3వ సంవత్సరంలో 493 మందికి 438 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. ఉత్తీర్ణులైన వారిని కళాశాల ప్రిన్సిపల్ కట్టు రామకృష్ణ, నందిగం సుధాకర్, చిట్టూరు వెంకటకృష్ణారావు తదితరులు అభినందించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కామన మున్స్వామి ప్రభుత్వాన్ని కోరారు. తణుకు పారిశుధ్య కార్మికులు మున్సిపాలిటీ వద్ద ధర్నా జరిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆఫ్కాస్ వలన కార్మికులకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మున్సిపాలిటీల్లో 1వ తేదీన జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. ఎలమిలి మందులయ్య, అజ్జి అరుణాదేవి, ఎర్రంశెట్టి మంగ, జి శ్రీను, ఈ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను పరిగణించు, ఉద్యోగ కార్మికులను పరిగణించు, ఐక్యత పరిష్కరించాలి, పరిశుభ్ర కార్మిక సమస్యలను పరిష్కరించాలి, పరిశుభ్ర కార్మిక సమస్యలను పరిష్కరించాలి, పరిశుభ్ర కార్మిక సమస్యలను సమాన పడికి సమాన వేతను, సమాన పడికి సమాన వేతను ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులను పరిగణించు, ఇవ్వాలి, కాంట్రాక్ట్ కార్మికులను పరిగణించు. 50,000 మంది పారిశుద్ధ కార్మికులు తమ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మేము పర్మినెంట్ చేస్తాం, మా ప్రభుత్వం అధికారంలో వస్తానని వాగ్దానం చేసి సుమారు 4.5 సంవత్సరాలైన పారిశుద్ధ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఇవాళ పారిశుద్ధ కార్మికులకు 60 సంవత్సరాల వయసు పెట్టి 60 సంవత్సరాలైన ప్రతి కార్మికుడిని విధుల నుంచి తొలగిస్తున్నారు. మరి వాళ్ళలో కుటుంబ సభ్యులను ఎవరినీ కూడా మళ్ళా ఉద్యోగంలోకి తీసుకోవడం అనేది జరగడం లేదు. దీనివల్ల కుటుంబ సభ్యులందరూ కూడా వీధులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం చేసిన ఇవాళ ఆప్కాస్ సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ వాళ్ళకు ఒక కార్డు కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం విషయం. ఏదైనా ప్రమాదం జరిగినా మరణించిన ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా నష్టపరిహారం రావడం లేదు. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలని, అదేవిధంగా పర్మినెంట్ చేసే సందర్భం వరకు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వమే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తణుకు లేత్ అండ్ ఆర్క్ వెల్డింగ్ డిజైన్ వర్క్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు అండగా నిలబడి సేవా కార్యక్రమం నిర్వహిస్తోందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మండలి సురేష్ కుడుకుడు చంద్రరావు అన్నారు. అసోసియేషన్ 12వ వార్షికోత్సవాన్ని మంగళవారం గౌతమి సాల్వెంట్ సమీపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తణుకు ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యల ఆటోనగర్ ఏర్పాటుకు రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ముందుకు వచ్చారని, స్థల సేకరణ చేయాల్సి ఉందని అన్నారు. ముందుగా ఉసిరి చెట్టుకు పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులైన బి సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కవిత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బల్లనాని, కోశాధికారి పిట్టారాజు, సభ్యులు దని వెంకటన్న, పిల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని తణుకు మండలం వెంకటాయపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. అస్పృశ్యత, అంటరానితనం, స్త్రీ విద్య, బాల వివాహాల ఖండన, వితంతు పునర్వివాహాలకు అవిరామ కృషి చేసిన సామాజికవేత్త, దళిత బంధు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. వివక్షతను తీవ్రంగా ప్రతిఘటించి దాని రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని, బాలికలు స్త్రీల కొరకు పాఠశాలలు స్థాపించిన మొదటి సామాజికవేత్త అని, స్త్రీల శిరోముండనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయుడు రామాయణం శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పార్టీ సంఘ నాయకులు తాతపూడి వరప్రసాదరావు మాట్లాడారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెలవాడ బాబురావు, ఎల్లమిల్లి రమేష్, నాగేశ్వరరావు, తాతపూడి వరప్రసాద్, చెలవాడ ప్రశాంతి, అమ్ములు, లలిత, పద్మ, చింతలపూడి దుర్గాదేవి, రామదుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణకు కూలీలందరూ పోరాటానికి సిద్ధం కావాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచినవద్దరావు అన్నారు. తణుకు మండలం తేతల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీలను ఉపాధి హామీ పర్యటనలో భాగంగా కలుసుకుని వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధి హామీ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉపాధి పనులు చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీంతో వ్యవసాయ పనులు చేయడానికి రావడం లేదని, దీనివల్ల కూలీల కొరత తీవ్రంగా ఏర్పడిందని, గ్రామాల్లో కొంతమంది పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది సరైంది కాదని అన్నారు. సంపద సృష్టికర్తలైన కూలీల పట్ల ఇటువంటి దుర్మార్గమైన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు. ఆధునిక యుగ నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే వ్యక్తిత్వం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బలచిన వీరభద్రరావు కొనియాడారు. తణుకు వీర్పూర్ గ్రామంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో బాలల సంఘ, వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుందని, జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తోందని పూలే విశ్వసించారని తెలిపారు. స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకు సాగించిన ఉద్యమంలో ఆయన పాత్ర గణనీయమైనదని వీరభద్రరావు వివరించారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, వీరభద్రరావు, నిఖిల్, సుబ్బారావు, రాంబాబు, హేమంత్, నాగలక్ష్మి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.